హాయ్ వేవర్స్ వెల్కమ్ బ్యాక్ టు కలర్దార్ ఫ్యాబ్రిక్స్ అండ్ సారీస్ ఈరోజు మనం ఈ వీడియోలో లెనిన్లో లేటెస్ట్ ఫ్యాన్సీ కలెక్షన్స్ అనేవి వచ్చినాయండి కామన్గా లెనిన్ అంటే ఏంటంటే టిష్యూ వస్తాయి అనమాట ప్లెయిన్ వస్తాయి చెక్స్ వస్తాయి కానీ మన దగ్గర ఫ్లోరల్ ఫ్రింట్స్తో వచ్చినాయి అండి డిజిటల్ ఫ్రింట్స్ ప్లస్ బ్రొకెడ్ బ్లౌజ్తో వచ్చినాయండి లేటెస్ట్ కలెక్షన్ ఆ కలెక్షన్ అనేది ఈ వీడియోలో చూద్దాం సో ఇలా లెనిన్ ఫస్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సాఫ్ట్ సిల్క్ అనేది వస్తుందండి చాలా లైట్ వెయిట్గా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి శారీ మొత్తం ఓవరాల్గా ఇలా డిజిటల్ ఫ్రింట్ స్టైల్లో ఇచ్చారు ఈ ఫ్రింట్స్ కూడా మనకి క్లాస్గా చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ శారీ అనమాట ఈ శారీలో మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి పికాక్ ఫ్రెదర్స్ తీసుకున్నారండి దానిపైన మనకి మల్టీ కలర్ ఫ్లోరల్ ప్రింట్ అనేది తీసుకున్నారు ఫ్రింట్స్ కూడా చాలా బాగున్నాయండి లైట్ వెయిట్గా శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది లైట్ వెయిట్ గ్రాండ్ అఫిరెన్స్ అనేది వస్తుంది ఫ్యాన్సీగా ఇది ఫుల్ శారీ మొత్తం ఇట్లా ఫ్రింట్ అనేది వస్తుందండి ఫ్యాన్సీ ఫ్రింట్ దీంట్లో పళ్ళు వచ్చేసరికి మనకి బోర్డర్ కాంట్రాస్ట్ మనకి సిల్వర్ బోర్డర్ అనేది తీసుకున్నారు మేడం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బోర్డర్ కూడా మనకి సిల్వర్ బోర్డర్ తీసుకున్నారు లెనిన్ కాబట్టి ప్లెయిన్ కడ్డీ బోర్డర్ స్టైల్ అనేది ఇచ్చారు నెక్స్ట్ దీంట్లో పళ్ళు వచ్చేసరికి బోర్డర్ కాంట్రాస్ట్లోనే రోజ్ పింక్ వస్తుందండి ఇది రోజ్ పింక్లో ఇట్లా గ్రాండ్ డిజైన్ అనేది తీసుకున్నారు జెరీ వర్క్తో చాలా బాగుందండి ప్యాటర్ను లెనిన్లో ఫస్ట్ టైం అన్నమాట ఇలాంటి ప్యాటర్న్స్ అనేది రావడం ఇట్లా శారీ మొత్తం ఓవరాల్గా ఇలా ఫ్రింట్ అనేది వస్తుందండి పళ్ళు పాటు కూడా గ్రాండ్గా చాలా బాగుంది కాంట్రాక్ట్లో నెక్స్ట్ దీంట్లో బ్లౌజ్ పాటు వచ్చేసరికి పింక్ కలర్ బ్రోకెట్ బ్లౌజ్ అయితే వస్తుందండి సేమ్ అదే లేనిలో మనం ఇంకో ఫ్రింట్ చూస్తున్నామండి దీంట్లో అయితే డిఫరెంట్ ఫ్రింట్స్ అయితే మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మంచి ఫ్రింట్స్ అండి లేటెస్ట్గా వస్తున్నాయి అనమాట కలెక్షన్ అనేది సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడు శారీ మొత్తం మనకి ఈ బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఫ్రింట్ అనేది తీసుకున్నారు మేడం బ్యాక్గ్రౌండ్ చెక్స్ ప్రింట్తో చాలా బాగుందండి డిఫరెంట్ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది ఫ్యాన్సీగా చిన్నవాళ్ళు కట్టుకోవడానికి కానీ పెద్దవాళ్ళు కట్టుకోవడం ఎవరు కట్టుకున్నా సరే సాఫ్ట్గా లైట్ వెయిట్ చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఈ ఫ్లోరల్ ప్రింట్ ఏదైతే ఉందో మంచి మార్కెట్లో రన్నింగ్లో ఉన్నాయి మేడం ఇదేంటంటే మనకి వీటిలో కూడా మనకి ఇమిటేషన్స్ ఎక్కువ ఉంటాయి కానీ మన దగ్గర ఏంటంటే ఫ్యాబ్రిక్ మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తామండి క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తాం మా కలర్దార్ ఫ్యాబ్రిక్స్లో ఇది ఏంటంటే మనకి రియల్గా చూసేదానికి కెమెరాలో కొంచెం కలర్ షేడ్ అయితే డిఫరెంట్గా ఉంటుంది మేడం రియల్గా చూస్తే కనుక మీ కలర్ షేడ్ చాలా బాగుంటుంది మీకు బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇలా చెక్స్ వచ్చి దాని మీద బంచె స్టైల్లో ఫ్లోరల్ ప్రింట్ అనేది తీసుకున్నారండి డిఫరెంట్గా చాలా బాగుంది మనకి బార్డర్ కాంట్రాస్ట్ కూడా డబల్ కలర్ బోర్డర్స్ అనేది తీసుకున్నారు ఇది ఫ్యాన్సీగా లైట్ వెయిట్గా చాలా బాగుందండి ఫ్రింట్ ఈ ప్యాటర్న్ కూడా నెక్స్ట్ దీంట్లో పళ్ళు పాటు వచ్చేసరికి సిల్వర్ జెరీ వర్క్తో ఇలా గ్రాండ్గా తీసుకున్నారండి చాలా బాగుంది పళ్ళు పాటు కూడా హెవీగా దీంట్లో కూడా నెక్స్ట్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి ఇట్లా హెవీ డిజైన్ అనేది వస్తుందండి సెల్ఫీ వింగ్తో సిల్వర్ జెరీ వర్క్తో బ్రొకెడ్ బ్లౌజ్ అయితే వస్తుంది ఈ శారీస్ కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి లైట్ వెయిట్గా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం సో నెక్స్ట్ ఫ్రింట్ వచ్చేసరికి ఇట్లా మల్టీ కలర్ ప్రింట్ అనే ఫ్రింట్ అనేది తీసుకున్నారండి మనకి శారీ మొత్తం ఓవరాల్గా చాలా బాగుంటుంది ఇట్లా శారీ మొత్తం ఓవరాల్గా మల్టీ కలర్ ప్రింట్ అనేది తీసుకున్నారు చాలా బాగుంటుందండి క్లాస్గా ఫ్రింట్ అనేది దీంట్లో కూడా ఫ్లవర్స్ అనేది బంచెస్ టైప్లో బిగ్ ఫ్లవర్ బుటా అనే ప్రింటెడ్ అనేది తీసుకున్నారు మీకు పళ్ళు పాటు చూస్తున్నారు కదా బార్డర్ కాంట్రాస్ట్లోనే చెర్రీ పింక్ అనేది మీకు షేడ్స్ అయితే కెమెరాలో కొంచెం డిఫరెంట్గా ఉంటాయి రియల్గా చూస్తే కనుక డైరెక్ట్గా మీకు బ్రైట్ లుక్తో చాలా బాగుంటాయండి ఇది పళ్ళు పాట అనమాట శారీ మొత్తం ఓవరాల్గా ఇట్లా ప్రింట్ వస్తుంది దీంట్లో కూడా మీకు బ్లౌజ్ పాటు వచ్చేసరికి ఇట్లా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఈ శారీస్ అన్నీ కూడా మీకు కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి చాలా బాగుంటాయి లైట్ వెయిట్గా దీంట్లోనే నెక్స్ట్ ప్రింట్ చూద్దాం సేమ్ దీంట్లోనే ఇట్లా పికాక్ ప్రింటెడ్ అనేది తీసుకున్నారు మేడం పికాక్ కలర్లో డిఫరెంట్ ప్రింట్ అనేది తీసుకున్నారు ఈ ఫ్రింట్ కూడా చాలా బాగుంటుందండి మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇలా సెల్ఫ్ ప్రింట్ స్టైల్లో వస్తుంది మనకేంటంటే ఇది లుక్ వైజ్గా వైల్డ్ అఫీరెన్స్ అనేది వస్తుందండి చాలా కూల్ కలెక్షన్ కూల్ లుక్ ఉంటుంది ఈ ఈ ప్రింట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ దీంట్లో బార్డర్ అనేది కడ్డీ బార్డర్ స్టైల్లో ఎల్లో తీసుకున్నారు సేమ్ బార్డర్ కాంట్రాస్ట్లోనే పళ్ళు పాటు ఇలా గ్రాండ్గా తీసుకున్నారండి సిల్వర్ జెరీ వర్క్తో చాలా బాగుంటుంది ఫో ఫ్లోరల్ డిజైన్ వర్క్ అనేది చాలా బాగుంది ఈ శారీకి దీంట్లో బ్లౌజ్ కూడా ఇట్లా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది అనమాట నెక్స్ట్ దీంట్లో ఇలాగా చెక్స్ ప్రింట్ అనేది డిఫరెంట్ చాలా బాగుంది మేడం చెక్స్ ప్రింట్ అనేది డిఫరెంట్గా తీసుకున్నారు దీంట్లో మీకు శారీ మొత్తం ఓవరాల్గా ఎట్లా వస్తుందండి ప్రింట్ అనేది బార్డర్ మీకు కాంట్రాస్ట్లో పైతాన్ని స్టైల్లో ఫ్రింట్ అనేది తీసుకున్నారు మేడం పైతానీ ఫ్రింట్ లాగా వచ్చి డిఫరెంట్గా చాలా బాగుంది కలంకారీ స్టైల్లో లేటెస్ట్ అనేది టూ లేటెస్ట్ ప్యాపిక్ అయితే మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఈ ప్యాటర్న్లో కూడా ఈ ప్యాటర్న్లో ఈ కలర్ కాంట్రాస్ట్ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ పళ్ళు పాటు వచ్చేసరికి బార్డర్ కాంట్రాస్ట్లోనే ఆరెంజ్ కలర్ జెరీ వర్క్తో వస్తుంది అనమాట ఇది పళ్ళు పాటు మీరు చూస్తుంది నెక్స్ట్ దీంట్లో బ్లౌజ్ పాటు కూడా ఇట్లా కాంట్రాస్ట్లో ఆరెంజ్ కలర్ వస్తుంది అనమాట సేమ్ ఇట్లాగే మల్టీ కలర్ డిఫరెంట్ ఫ్రింట్తో ఇంకొక ప్యాటర్న్ వచ్చిందండి ఈ ఫ్రింట్ కూడా చాలా బాగుంది కూల్ కలెక్షన్ అండి చాలా బాగున్నాయి కలర్స్ కాంట్రాస్ట్ కూడా శారీ మొత్తం ఇట్లా ఓవరాల్ ఫ్లోరల్ బుటా వర్క్ అనేది తీసుకున్నారు శారీ మొత్తం ఓవరాల్గా ఇట్లాగా రోజ్ ఫ్లవర్ ప్రింట్ అనేది తీసుకున్నారండి శారీ మొత్తం వస్తుంది ప్రింటెడ్ నెక్స్ట్ దీంట్లో పళ్ళు పట్టు బార్డర్ కాంట్రాస్ట్లోనే పింక్ వచ్చి ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకున్నారండి చాలా బాగుంది పళ్ళు పట్టు కూడా చాలా బాగుందండి రిచ్ లుక్ వస్తుంది ప్రతి ఒక్క శారీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పళ్ళు ఇచ్చారు మేడం మీకు దీంట్లో బ్లౌజ్ కూడా బ్రోకెట్ బ్లౌజ్ రావడం వలన శారీ అనేది చాలా హైలైట్గా ఉంటుంది నెక్స్ట్ దీంట్లో బ్లాక్ ఒకటి చూస్తున్నాం అండి బ్లాక్లో కూడా మనకి ఇట్లా ఫ్లోవలర్ బ్లాక్లో కూడా మనకి ఇట్లా ఫ్లవర్ డిజైన్ అనేది చాలా బాగా తీసుకున్నారు ఇది ఫుల్ శారీ మొత్తం బ్లాక్ మీద మంచి ఎలిగెంట్ అవుతుందండి ఫ్లోరల్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్లోరల్ ప్రింట్ అనేది శారీ మొత్తం ఇట్లా ప్రింటెడ్ వస్తుందండి నెక్స్ట్ బార్డర్ వచ్చేసరికి సీ గ్రీన్ ఇచ్చారనమాట బ్లాక్కి సీ గ్రీన్ ఫస్ట్ టైం అని ఇలా కాంట్రాస్ట్ ఇవ్వడం కలర్ కాంట్రాస్ట్ దీంట్లో పళ్ళు వచ్చేసరికి సీ గ్రీన్లోనే ఇలా హెవీ డిజైన్ తీసుకున్నారు ఇది పళ్ళు పట్టండి నెక్స్ట్ దీంట్లో బ్లౌజ్ పట్ట వచ్చేసరికి ఇట్లా సీ గ్రీన్ బ్రొకెట్ బ్లౌజ్ అనేది వస్తుంది నెక్స్ట్ దీంట్లోనే బోర్డ్స్ ఫ్రింట్ కూడా వచ్చింది మేడం చాలా బాగున్నాయండి ఒక దాని మించి ఒకటి ఉంది ఫ్రింట్ అయితే మాకు చాలా బాగా నచ్చినాయి ఫ్రెండ్స్ కూడా డిఫరెంట్ ఫ్రింట్స్ అండి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ప్యారెట్ డిజైన్స్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రింట్ మీరు చూస్తున్నారు కదా మంచి బ్రైట్ లుక్ మేడం ఫ్రెండ్స్ కూడా చాలా క్లాస్ లుక్ వస్తుంది అన్నమాట శారీ కట్టుకున్నా కూడా నెక్స్ట్ దీంట్లో బార్డర్ కాంట్రాస్ట్లో ఇలా పళ్ళు కా వస్తుందండి డార్క్ రోజ్ పింక్తో అయితే మీకు పళ్ళు పట్ట వస్తుంది కలర్ కాంట్రాస్ట్ న్యూ కలర్ అండి ఇది చాలా బాగుంది మల్టీ కలర్లో ప్రింట్ కూడా బాగా తీసుకున్నారు ఈ శారీకి దీంట్లో బ్లౌజ్ కూడా మనకి ఇట్లా బ్రొకెట్ బ్లౌజ్ అనేది వస్తుందండి కాంట్రాక్ట్లో నెక్స్ట్ సేమ్ ఫ్యాబ్రిక్లోనే ఒక ప్రింట్ అండి ఇట్లా శారీ మొత్తం ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ కూడా డిఫరెంట్ స్టైల్లో అనేది ప్రింటెడ్ అనేది తీసుకున్నారండి ఫ్లవర్స్ కూడా మీకు కామన్గా ఫ్లవర్స్ అనేది కాకుండా ట్రీస్ డిజైన్లో అనేది ప్రింటెడ్ అనేది తీసుకున్నారు ఈ ప్రింటెడ్ కూడా కూల్ లుక్ ఉందండి చాలా బాగుంది క్లాస్ లుక్ అనేది వస్తుంది బార్డర్ కూడా మనకి కడ్డీ బార్డర్ స్టైల్లో తీసుకున్నారు దీంట్లో పళ్ళు పాటు వచ్చేసరికి బార్డర్ కాంట్రాస్ట్లోనే ఎలిఫెంట్ గ్రే అండి ఇది బ్లాక్ కాదు ఎలిఫెంట్ గ్రేలో పళ్ళు పట్టు అనేది వస్తుందనమాట పళ్ళు పట్టు కూడా సిల్వర్ లైన్స్ వచ్చి చాలా బాగుందండి సిల్వర్ వర్క్తో నెక్స్ట్ దీంట్లో బ్లౌజ్ పడ్డసరికి పళ్ళు కాంట్రాస్ట్లోనే ప్లే ఇలా బ్రోకెట్ బ్లౌజ్ అనేది వస్తుంది అన్నమాట మనం ఇప్పుడు దాకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లోరల్ ఫ్రింట్స్లో అలా బోర్డ్స్లో చూసామండి నెక్స్ట్ ఇది వచ్చేసి కలంకారీ స్టైల్లో కూడా వచ్చినాయండి ఈ ఫ్రింట్ కూడా చాలా బాగుందండి లైట్ వెయిట్గా లుక్ వైజ్ అయితే గ్రాండ్గా చాలా బాగుంటుంది ఈ ఫ్రింట్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్లోనే మీకు డిఫరెంట్ ఫ్రింట్స్ అయితే చూపిస్తున్నామండి ఫ్యాబ్రిక్ అయితే మొత్తం ఒకటే మనకి పళ్ళు పాటు వచ్చేసరికి పర్పుల్ ఇచ్చాడు మేడం కలర్ కాంట్రాస్ట్ పర్పుల్ చాలా బాగుందండి మీకు బార్డర్ కాంట్రాస్ట్లోనే పళ్ళు పట్టు ఇట్లా జెరీ వర్క్ అనేది వస్తుంది ట్రెడ్ వీవింగ్తో వస్తుందండి సారీ జెరీ కాకుండా ట్రెడ్ వీవింగ్తో తీసుకున్నారు ఈ శారీకి ఇది పళ్ళు పట్ట అండి నెక్స్ట్ దీంట్లో బ్రోకెట్ బ్లౌజ్ అయితే వస్తుంది పళ్ళు కాంట్రాస్ట్లోనే బ్రోకెట్ బ్లౌజ్ అనమాట దీంట్లోనే పేస్టల్ కలర్ కూడా ఉందండి ఫ్లోరల్లో ఒకదాని మించి ఒకటి ఉందండి ఫ్రింట్స్ అయితే చాలా బాగున్నాయి ఇది పేస్టల్ కలర్లో ఇదొక ఫ్యా ఇదొక ఫ్రింట్ అండి పేస్టల్ కలర్లో ఈ ఫ్రింట్ అనేది చాలా బాగుంది లైట్ కలర్ మీద ఫ్లవర్స్ అనేది చాలా ఎలిగెంట్గా కనబడుతున్నాయి బోర్డర్ కూడా మంచి స్కై బ్లూ ఇచ్చారు మేడం చాలా లైట్ కలర్ అనమాట కలర్ కాంట్రాస్ట్ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ పళ్ళు పాటు వచ్చేసరికి ఇట్లా సిల్వర్ జెరీ వర్క్తో వస్తుందండి గ్రాండ్గా దీంట్లో కూడా మనకి బ్లౌజ్ పట్ట వచ్చేసరికి బోర్డర్ కాంట్రాస్ట్ ఉంది ఇలా బ్రోకెట్ బ్లౌజ్ అనేది వస్తుందండి నెక్స్ట్ ఇందాక మనం బ్లాక్లో ఫ్లోరల్ బుటీ స్టైల్లో ఫ్లోరల్ ప్రింట్ అనేది తీసుకున్నామండి కానీ ఇప్పుడు దీంట్లో ఫ్లోరల్లో బ్లాక్ మీద ఆల్ ఓవర్ ఫ్లోరల్ ప్రింట్ అనేది వచ్చింది శారీ మొత్తం ఓవరాల్గా ఫ్లోరల్ ప్రింట్ చాలా బాగుందండి బ్లాక్ మీద ఇంకా మంచి ఎలిగెంట్ అవుతుంది కామన్గా బ్లాక్కి రెడ్ కానీ గ్రీన్ కానీ అట్లా డిఫరెంట్ షేడ్స్ వస్తాయి కానీ ఇది డిఫరెంట్గా ల్యావెండర్ కలర్ ఇచ్చారండి బ్లాక్ అనేది ఈ కలర్ కాంట్రాస్ట్తో శారీ అనేది ఇంకా రిచ్ లుక్ వచ్చింది శారీ మొత్తం అలా ఫ్రెండ్ వస్తుంది అనమాట నెక్స్ట్ దీంట్లో పళ్ళు పాటు వచ్చేసరికి బోర్డర్ కాంట్రాక్ట్ ఉంది ఇలా పర్ ఇలా వస్తుంది లెవెన్ కలర్లో వర్క్తో చాలా బాగుందండి పళ్ళు పాటు కూడా చాలా బాగుంది నెక్స్ట్ దీంట్లో బ్లౌజ్ పాటు వచ్చేసరికి మనకి పళ్ళు కాంట్రాక్స్ట్లో ఇలా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది వీటిలో కలెక్షన్స్ అయితే ఇవ్వండి వీటిలో మీకు ఏ శారీ కావాలన్నా సరే సింగల్ పీస్ అయినా సరే మా దగ్గర కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉందండి మీకు ఈ శారీస్ ఏదైనా కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పైన రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక సింగల్ పీస్ అయినా సరే కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది మీకు డెలివరీ ఇవ్వగలం ఈ వీడియో మీకు అయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్